జై బాలయ్య, జై జై బాలయ్య, బాలయ్య బాబు నాయకత్వం వర్ధిల్లాలి. అగ్ అదేంది గీ పిల్ల, వార్తలు చెప్పుడు ఇడిచిపెట్టి జై బాలయ్య అనుకుంటే జేజేలు కొడుతుంది. వార్తలు అయిపోయినాయా ఏంది అప్పుడే అని గరంగా కుర్రి. బాలయ్య బాబు మీదున్న అభిమానంతో ఆయన అభిమానులు ఇగో ఇట్లనే జేజేలు కొడతారని చెప్తున్నా. ఇంతకు ఇప్పుడు గీ బాలయ్య బాబు ముచ్చట ఎందుకు మోసుకొచ్చిండ్రు అని అంటే ఇగో ఇది చూడు రియర్కి అవుతుంది. ఫ్యాన్స్ నందు బాలయ్య ఫ్యాన్స్ వేలయ్య అన్నట్టు, బాలయ్య బాలయ్య గుండెల గోలయ్య అన్నట్టే చేస్తుంటారు సినిమాల హీరో ఇందుపురం ఎమ్మెల్యే బాలయ్య బాబా అభిమానులు. సారు పుట్టిన రోజని దేవుళ్లకు మొక్కులు పెట్టుకున్నారు. తిరుమల తిరుపతి వెంకన్న కొండ మీద బస్తాలకు బస్తాలు పాలకాయలు తెచ్చుకొట్టారు. బాలయ్య బాబు నిండు నూరేళ్లు సల్లగా ఉండాలని వెంకన్న స్వామికి మొక్కులు పెట్టుకున్నారు. ఈ రోజు నందమూరి బాలకృష్ణ గారి 64వ జన్మదిన సందర్భంగా 664 కొబ్బరికాయలు కొట్టి కర్పూరం హారతి ఇచ్చి బేరి ఆంజనేయ స్వామి వారికి అర్చనలు చేయించి ఆయన ఐర ఆరోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని వెంకటేశ్వర స్వామికి ప్రార్థిస్తూ కోరుకుంటున్నాం. ఇటు ఇందుపూరంలో తెలుగు తమ్ముళ్ళు సారు పుట్టినరోజని కేకులు కత్తిరించి సారు పుట్టినరోజు పండుగను మస్తు ఘనంగా చేశారు. ఒకరికొకరు కేకులు తినిపించుకున్నారు. ఇటు ఎమ్మెల్యే బాలకృష్ణ సారు సుత ఆయన పుట్టినరోజని శ్రీ సత్యసాయి జిల్లా ఇందుపూరంలో ఉన్న నూగూరు ఆంజనేయ స్వామి గుళ్ళే పెద్ద పూజలు చేసిండు. ఆటంక అయ్యవార్లు అత్యంతలేసి బాలయ్యకు దీవెనార్తులు ఇచ్చారు. ఈ గుళ్ళె పూజలు చేసుడు బాలయ్య బాబుకు సెంటిమెంట్ ఆట. పాతేడు ఆయన పుట్టినరోజు నాడు ఇదే గుళ్ళె పూజలు చేస్తాడట. అందుకనే ఎప్పట్లెక్కనే ఈ ఏడు సుత గుళ్ళెకు పోయిండు. మహామంగళహారతి కుంకుమ అర్చనలు చేసిండు. అయ్యవార్లు పెట్టేడు తీర్థ ప్రసాదాలు నోటు చేసుకున్నాడు. అటు ఎమ్మెల్యే ఇటు సినిమాల హీరో అంత పెద్ద ఆయన గుళ్ళెకు వస్తే ఉట్టి చేతులతో పంపిస్తేటా అనుకున్నట్టున్నారు అయ్యవార్లు కూడా. అందుకనే ఇగో ఇట చెల్లబట్ట కప్పి సన్మానం చేసిర్రు. ఆటంక గీ దేవుని ఫోటోని చేతిలో పెట్టిర్రు. అయ్యవార్లు చూపెట్టిన పాయడానికి బాలయ్య బాబు సుత మురిసి ముప్పందు అయిండు. ఏదైతే గాని బాలకృష్ణ సారు 64వ పుట్టినరోజు మాత్రం ఈ ఏడు మస్తు ఘనంగా అయింది పోండ్రీ.